నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఈ మధ్య అందరు హెల్త్ మీద చాలా కేర్ తీసుకుంటున్నారు కదండి, అందుకని చెప్పి మన రెసిపీస్ అన్నీ కూడా అలానే ఉంటున్నాయి కదా. అలా ఉంటున్నాయా లేదో మరి మీరు చెప్తానే కదండి నాకు తెలిసేది. ఒక కమెంట్ చేయండి, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెసిపీ కూడా అలాంటిదే అన్నట్టు. సో మన డాక్టర్స్ ఎప్పుడు చెప్పేది, ముఖ్యంగా మనకు తినమని చెప్పేది ఫస్ట్ సోయా తినమని చెప్తారు కదండి. ఆ సోయాతో చేసిన రెసిపీయే ఇది. అదేంటది మరి, మనకు సోయా అనగానే అంటే సోయా చంక్స్ అనగానే ఇలా రౌండ్ రౌండ్గా ఉంటాయి అనుకుంటున్నారా? కాదండి, ఎప్పుడు ఒకటే తింటే ఎలా ఉంటుందండి, అందుకనే చెప్పేసి నేను ఈ విధంగా చేశాను అన్నట్టు. అది ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దాం. కానీ ఒక్క మాట చెప్తానండి, తింటే మాత్రం వదలరండి, అంత బాగుంటుంది. దానికోసం ముందుగా మనకి సోయా అనేవి చంక్స్ తీసుకోండి, గ్రాన్యూల్స్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. తీసుకొని మనం ముందుగా వేడి చేసుకుని నీళ్ళని ఈ విధంగా వేసుకొని కొంచెం మరిగించుకున్నాం అనుకోండి, అది కొంచెం పెద్దగా అవుతాయి కదా, ఆ విధంగా మనం రెడీ చేసుకొని ముందే పెట్టేసుకోవాలి. అయితే ఇది థైరాయిడ్ ఉన్నవాళ్ళు తినకూడదు అంటారు కదండి, కానీ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే రెగ్యులర్గా అయితే తినకూడదు, కానీ అప్పుడప్పుడు అంటే వీక్లీ వన్స్ అయితే తినొచ్చు అని చెప్పారండి. సో అందుకని చెప్పి ఈ రెసిపీ అయితే నేను చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఉడికించుకున్నామో ఆ నీళ్లు పంపేసిన తర్వాత నెక్స్ట్ చల్లనీళ్ళతో కూడా కడుక్కుంటే మనకి ఆ స్మెల్ అనేది కొంచెం ఉంటుంది కదండి సోయాది, అది పోతుంది అన్నట్టు. అదైతే నాకు అస్సలు నచ్చదండి, అందుకని చెప్పేసి నేను ఒక్కసారి ఈ విధంగా చల్లనీళ్ళతో కడుక్కుంటాను. తర్వాత వాటిని వడగట్టి అంటే నీరు పోయేంతవరకు పక్కన పెట్టుకొని ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా సన్నగా తరుక్కోవాలంటే మనం కీమాకి ఎలా చేస్తామో అలా చేసుకుంటున్నాం అన్నట్టు. దాంతోపాటే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, టమాటో, మనం ఏమేమి వేయాలనుకుంటున్నాం అన్నీ కూడా ఇలా చిన్న ముక్కల్లా కోసుకొని వేసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీ పట్టేస్తాం కదండి అన్నీ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అంటే గ్రేవీలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. గ్రేవీలా చేసినట్టయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఈ సోయా అనేది ఈ విధంగా మనం స్క్వీజ్ చేసుకొని వాటర్ తర్వాత ఇందులో వేసేసుకోవాలి. అదే వాటర్ ఎక్కువ ఉందనుకో మనం ముద్ద అయిపోతుంది, అందుకని చెప్పేసి మనం బాగా వాటర్ అయితే స్క్వీజ్ చేసుకొని ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్టు తీసుకోవాలి. దీన్ని మనం మిక్సీలో వేస్తే మనకి నీట్గా పొడి పొడిగా వస్తుంది అన్నట్టు. దీన్ని పక్కన పెట్టేసుకొని కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. దాంట్లోకి లవంగాలు, మిరియాలు, చెక్క, యాలకులు, తర్వాత పువ్వు అంటాం కదండి అది ఆకులు, తర్వాత జాపత్రి తాలూక పువ్వు ఉంటుంది కదండి అది కూడా వేసుకొని ఆయిల్కి ఆ ఫ్లేవర్ వచ్చినంత వరకు అంటే సరిపోతుందండి. లేదంటే మన కర్రీ కన్నా ఇవి మనకి ఎక్కువ నోటికి తగిలేస్తాయి, అందుకే అంత బాగుండదు. మనకు పెద్ద ముక్కలు అయితే పర్వాలేదు, కానీ చిన్న ముక్కలు కాబట్టి మనం వెంటనే ఆయిల్లోంచి తీసేసేయాలి. తర్వాత అదే ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదా అవి వేసుకొని, పచ్చిమిరపకాయలు, ఇందులోక మీకు కరివేపాకు ఇవన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కూడా వేసుకోవచ్చు. అల్లం చిన్న ముక్కలు, వెల్లుల్లి చిన్న ముక్కలు కోసిన ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకొని చక్కగా మనకి మొత్తం కూడా వేగాలండి బాగా. అంటే నార్మల్గా మన గ్రేవీ కర్రీ చేసినట్టు కాకుండా ఇదంతా కూడా చక్కగా మనకు ఒక ముద్దలాగా ఫామ్ అయిపోవాలి, అంతలా మనం వేయించుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని పసుపు, ఉప్పు, కారం, తర్వాత ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. తర్వాత లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే ఇప్పుడు వేసుకొని ఈ మూడు మాత్రం వేసుకొని వేయించేసుకొని తర్వాత గర్మశాల పొడి, ధనియాల పొడి ఈ రెండే వేసుకున్నానండి, జీలకర్ర పొడి కూడా వేయలేదు ఇందులోని. ఇది చూడండి మనకి కలర్ అనేది చక్కగా వచ్చేసింది కదా మగ్గినట్టు, ఇలా రావాలండి. ఇలా వస్తేనే మనకి ఐటమ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులోకే జీడిపప్పు, బాదం ఈ రెండు కూడా ఫైన్గా చేసుకొని ఈ విధంగా వేసుకున్నానండి. లేదంటే కొబ్బరి కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ కొబ్బరి అనేది మనకి ట్రెడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. దీనికి మాత్రం ఈ రెండు వేస్తేనే దానికి కరెక్ట్ కాంబినేషన్ అనేది సెట్ అవుతుంది. అంటే మనం చేసే కూరలు కూడా మనం అంటే వేసే ఐటమ్స్ కూడా చూసి వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి పొడిగా చేసి పెట్టుకున్న ఈ సోయా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అది కూడా అంటే లోపల మనం ఏదైతే టమాటీలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇదంతా కూడా అందులో కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన ఇలా తినేసేవాళ్ళు కూడా తినొచ్చు చక్కగా, ఇలా తిన్నా కూడా మీకు బాగుంటుందండి. లేదనంటే మాత్రం కొంచెం గ్రేవీలా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని, మనం మిక్సీ పెట్టాం కదండి దాంట్లో కొంచెం వాటర్ ఈ విధంగా వేసుకొని అంటే మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మాత్రం కంపల్సరీగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్లోని ఈ విధంగా కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుకునే వాళ్ళు పిండుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తినేయొచ్చండి. ఇలా తిన్నా కూడా మీకు చాలా బాగుంటుంది. అయితే కొంచెం దగ్గరగా అయిపోవాలి, అప్పుడే మనకు ఉప్పు కారం అనేది అందులో పడుతుంది. లేదంటే మాత్రం కొంచెం చప్పగా ఉన్నట్టు ఉంటుంది కర్రీ. ఇది వెంటనే తినేసాకంటే కొంచెం సేపు అంటే 1 అవర్ అట్లా ఉంచిన తర్వాత లంచ్ బాక్స్లకి అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. అంటే కారం అది ఉంటుంది కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, అది తినడానికి చాలా బాగుంటుంది అన్నట్టు. అది మనం సోయా తిన్నట్టే ఉండదు. అసలు ఈ కర్రీ చేసి పెట్టారంటే దేంతో చేస్తామని కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇదేనండి ఈరోజు నా లంచ్, మల్టీగ్రెయిన్ ఆటాతో రోటీ ఒకటి, తర్వాత ఈ కీమా కర్రీ, కొంచెం సలాడ్.
ఇది మా వారి లంచ్ బాక్స్ కట్టిందండి, సేమ్ అదే ఐటమ్స్. నచ్చిందా అండి వీడియో? నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఛానల్ ముందుకు వెళ్ళాలంటే లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. చూసినప్పుడు ఒక్క లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.